Good morning, sir. Run, sir. Vamshi ani Mahindra Industries MD koduko. Unconscious stage lo unnadu, sir. First complaint ichindi evaru? Sino ani vaalla driver. First itane complaint ichadu, sir. Morning luggage teeskoni ikkadiki vachanu, sir. Appatike Good morning, sir. Fingerprints aadharanga clues team gather chesino, sir. Veetanniti meeda Vamshi fingerprints e unnayadu, sir. కింద లైబ్రరీలో కూడా కొన్ని క్లూస్ ఉన్నాయండి సార్. Fingerprints this. Okay, sir. Maya ever identified this, sir? Ah, sir. Peru Maya. Dancer atta. Nini kar jatar lo dance kuda chesin danta. Atarwata itan tone velin dani choose na jalar lander chiptnar, sir. Kya mai nikhe undel, sir? Tell you, sir. Please. Elandi. Ya chipeli elandi. Elandi. Excuse me. Elandi. Please. Hello. Elandi ya. అది మన మల్లిగడ్డలా ఉంది. అవునరా ఆడి స్టేషన్ తీసుకెళ్ళు. ఓకే సార్. ఈ ఇంట్లో ఇంకా ఎవరు ఉంటారు? ఇంతకుముందు ఎవరు ఉన్నారో తెలియదు సార్. నిన్ననే మా సార్ ఇల్లు కేక దగ్గర కొన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. కంచు గనకయ్య నేనుగా గింకేవుడా? నేనే. నువ్వు బయట ఉండి నేను మాట్లాడొస్తా. ఈ డైరీ ఎవరిది? డైరీయా? నాకు తెలియదా. మరి మీ ఇంట్లో ఎందుకుంది? అదంతా నాకు తెలుసు సార్. ఇల్లు అట్ట కొన్నాను, అట్నే అబ్బాయి కమ్మేసినాను సార్. పూచికి పుల్ల కూడా తాకలా. అసలు ఏం జరిగింది సార్? అసలు ఇల్లు ఎప్పుడు కొన్నా సార్? ఒక్క నిమిషం సార్. ఇదిగోండి సార్, 6 నెలల క్రితం కొన్నాను సార్. నిన్ననే అబ్బాయికి అమ్మేశాను సార్.
అమ్మినాయన పేరు శాస్త్రి సార్. శాస్త్రియ, మరి ఆల్బర్ట్ ఎవరు? ఆల్బర్టా? ఆల్బర్ట్ ఎవడు సార్? మధ్యలో రాత్రి కూడా అబ్బాయి ఫోన్ చేసి నిద్ర పట్టక నేనే అడుస్తుంటే ఆల్బర్ట్ ఎవడు, ఆల్బర్ట్ ఎవడు అని అడిగాడు సార్. యాక్చువల్ చెప్పు. వంశీ స్పృహలోకి వచ్చాడంట సార్. అవునా? స్టేషన్ తీసుకురా, ఇంట్రోగేట్ చేద్దాం. శాస్త్రి ఏమన్నా చెప్తున్నాడా? ఏం చెప్పట్లేదు సార్. అండ్ బయటికి తీసుకురండి. రే పట్టండి రా, రారా లేవు. నడు. ఏరా నువ్వు? ఆ గజ్జలేంట్రా? అది స్టైల్ సార్. అది అది మా ఫ్యాట్లో అందరూ అంతే కట్టుకుంటారు సార్. ఎరా కుళ్ళబడిచేస్తా కానీ చెప్పవా నువ్వు? చెప్తాను. చెప్పు. వదలండి, పెద్ద నిజం చెప్పాలి. అమ్మాయిని నేనేం చేస్తే అతనికి ఎందుకు సార్? అందరి ముందు నన్ను కొట్టాడు సార్. నా ప్యాంట్లో పొరవ తప్పిపోయింది సార్. ఇతన్ని ఎలాగైనా చంపాలనుకున్నాను సార్. ఆ రాత్రి అతను ఇంటికి వెళ్ళాను సార్. అప్పటికే అమ్మాయిని చంపేసి పాటి పెట్టబోతున్నాడు సార్. ఇంతలో నన్ను చూసి భయపడిపోయి లోపలికి పరిగెత్తాడు సార్. అతను చంపదా నేను కూడా ఎరకల పరిగెత్తాను సార్. అతను పడిపోయి ఉన్నాడు సార్. దగ్గరికి వెళ్ళి చూశాను సార్. చచ్చిపోయాడు అనుకున్నాను. చచ్చిపోయాడు అనుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు సార్. అందుకని నాకేం తెలియదు సార్, నేనెవరిని చంపలేదు సార్. నన్ను నమ్మాడు సార్. ఏ మిస్టర్, ఆ అమ్మాయిని ఎందుకు చంపావు? నేను చంపలేదండి. ఆ అమ్మాయిని దాని మొగుడే చంపాడు. అది ఆల్రెడీ చచ్చిపోయి రెండేళ్ళు అవుతుంది. దాని పేరు మోనా, మాయ కాదు. మోనా ఎవరు? ఆ మోనే మాయ అండి. చెప్తే ఉండి అమ్మడు. అరే అది ఫ్లవర్ హౌస్ బాల్ పెట్టానని నా మీదనే అటాక్ చేసింది సార్. ఆ పెయింటింగ్ చూశారు కదా, ఆ వైట్ శారీ కట్టుకుని వరుసలో డాన్స్ చేసింది. చెప్తే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలియదు సార్. చెప్తే వెనరే. కావాలంటే ఘాటు ఉండవండి, మోనాస్ ఏమంటుంది. అసలు ఆల్బర్ట్ ని పట్టుకోండి సార్, మ్యాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ ఆల్బర్ట్ ఎవరు? ఆల్బర్ట్ దాన్ని మొగుడండి. హలో, శాస్త్రి గారు లైన్లో ఉన్నారు సార్. ఈ డైరీ నాదే. మీరా? మరి ఆల్బర్ట్ మోనా? ఆ డైరీ మొత్తం చదివారా? చదివినందుకే. మిమ్మల్ని వెతుక్కుంటూ వైజాగ్ నుంచి కేరళ దాకా వచ్చాం. కేరళ? ఈ లొకేషన్ చాలా బాగుంది కదూ, ప్రశాంతంగా హాయిగా ఉంది. ఊరుకండి సార్, కొత్త పెళ్ళని తెచ్చి మొగుడు ఏడుస్తుంటే ఆ శోభనం గారి డెకరేషన్ బాగుందన్నట్టు మీలో. అదే కదా సార్ మాట్లాడుతున్నాం. అక్కడ చెట్టు కనబడుతుంది చూడండి. ఆ చెట్టుకి ఒక జంట ఊరేసుకొని చచ్చిపోయింది. దారిని పోయే వాళ్ళకి అవి దెయ్యాలే కనబడుతూ ఉంటాయి. Oh.
అడుగు అక్కడ ఉన్నాడు. అంటే మీరు పుస్తకాలన్నా కాదు బయట కూడా భయపెడతారా? ఆమెడమ్మ ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రదేశం అకస్మాత్తుగా శ్మశానంలో మారేసరికి భయపడ్డారు చూసారా? ప్రేమ భయం ద్వేషం ఇవన్నీ మన ఎమోషన్స్ అయ్యా. నీళ్ళు అంటే నాకు భయం, వాళ్ళకి ఆనందం. మన ఎమోషన్స్ అన్నీ మన ఎక్స్పీరియన్సెస్ మీదే ఆధారపడి ఉంటాయి. దెయ్యం కూడా ఒక ఎమోషన్. నేను దెయ్యాన్ని చూశాను, దెయ్యం నన్ను అటాక్ చేసింది అనే 100 మంది మీదే నేను రీసెర్చ్ చేశాను అయ్యా. దెయ్యం అనేది లేదు, మన భయమే మన దెయ్యం. భయం తలుపు తట్టినప్పుడు ధైర్యం తలుపు తీస్తే ఎదురుగా ఏమీ ఉండదు. ఈ భయమే దెయ్యమే అటాక్ చేస్తుంది. ఇదే నేను ఈ రచనలో చెప్పదలుచుకుంది. అంటే అది మీ రచన? ఎస్. ఏం డౌట్ లేదు, ఇవే మాటలు ఈ డైరీలో రాసాడీనా? ఆల్బర్ట్, మోనా, ఈ డైరీ అన్ని కల్పితాలు. ఈ నవలని డైరీ రూపంలో రాశాను. మరి ఆ పెయింటింగ్ ఏంటండి? పెయింటింగా? అదేనండి మాయా. ఓ మాయా, ఆ అమ్మాయిని ఒక జాతరలో చూశాను. అమ్మాయి అందంగా ఉంటుంది కదా, అవును. అందుకని నేనే పెయింటింగ్ వేశాను. కవర్ పేజ్ మీద బాగుంటుందని. కవర్ పేజ్ బాగుంటుందని మీరు గీశారు, ఇక్కడ మాకు పేజ్ జరిగింది. అది ఇంకా పబ్లిష్ చేయలేదు కదా సార్? లేదు. మీకు దండం పెడితే చేయకండి సార్, జనం చేస్తారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓ ఇట్స్ ఓకే. వస్తాం. నువ్వు భద్ర అబ్బాయి. ఎక్కడికి? అత్తారింటికి. మర్డర్ చేసావు మర్చిపోయావా? ఓహో, నేను కావాలని చేసావా? అయినా మాకు తెలుసు బయటికి ఎలా రావాలో. నువ్వు చాలా ముదురులా ఉన్నావురా. మా నాన్న నాకన్నా ముదురు. నీకు మీ నాన్నకి బెండి తీస్తా పద. హలో, మ్యాటర్ కొలిక్కి వచ్చింది. మీరు హౌస్ సీజ్ చేసి స్టేషన్కి వెళ్ళిపోండి. మనోళ్ళందరూ ఛాయ్ తాగడానికి వెళ్ళారు సార్, రాగానే బయలుదేరి వచ్చేస్తాం. మరి నువ్వు అక్కడ అక్కడేం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నాను కదా సార్, పుస్తకం చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పుస్తకం? పుస్తకమా? ఏ పుస్తకం? డైరీ 2001. డైరీ 2001? డైరీ 2001? అది కూడా నేనే రాశాను. ఆహా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చదవమనండి. సచ్చి ఊరుకుంటారు. మనసుకు తాకాలన్న సరద తొలగిత సిగ్గుల సింహుని పరద ఇక సుందర వందరగా నిలువున ఎందుకు అంత ఆశ నిప్పై నగులుతూ ఉంటే శ్వాస చిక్కదు 16 హంస ఇక చాలురని వరస.